मुख्यमंत्री హోదాలో ఉన్న వ్యక్తి ఆయన సాకే ఇది ఆయనే ఈ టెండర్లు ఫైనలైజ్ చేశాడు ఆయనే రీడిజైనింగ్ చేశారు ఇంత ప్రాజెక్ట్ ని అంత అన్ని ఇంతలు మూడింతలు పెంచింది సీఎం గారు మరి అలాంటప్పుడు ఇంత అవినీతి జరుగుతే 70,000 కోట్లు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టింది 38,000 కోట్లు అయితే ఎస్కలేషన్ 25% వేసుకున్న 50,000 కోట్లకు పూర్తైపోవాల్సిన ప్రాజెక్ట్ 120,000 కోట్లు ఖర్చు పెట్టారు అంటే 70,000 కోట్ల అవినీతి అక్కడే జరిగింది అని జరిగే అవకాశం ఉందని కామన్ మ్యాన్ కైనా అర్థమయ్యే విషయం కాదా మరి అలాంటప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద ఆడిట్ జరగాల్సిన అవసరం లేదా ఇన్క్వైరీ జరగాల్సిన పని లేదా పోనీ ప్రాజెక్ట్ క్వాలిటీ ఆఫ్ ద వర్క్స్ చూసుకుంటే కూడా అసలు క్వాలిటీ అయినా ఉందా చేసిన పనలల్లో 120,000 కోట్లు ఖర్చు పెట్టారే పోనీ క్వాలిటీ ఉందా చేసిన పనలల్లో ఏం చెప్పాడు కేసీఆర్ గారు నా రక్తం అన్నాడు నా మెదడు అన్నాడు నా చెమట అన్నాడు ఆయనే ఆర్కిటెక్ట్ ఆయనే డిజైనర్ మొత్తం అన్ని ఆయనే 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి మరి దాంట్లో ఇంజనీరింగ్ పుస్తకాలు ఎన్ని చదివాడో నాకైతే తెలియదు కానీ రీడిజైనింగ్ చేశాక ఇప్పుడు ఏమైంది అని చూస్తే ఈయన కట్టిన ప్రాజెక్ట్ ఈయన డిజైనింగ్ చేసిన ప్రాజెక్ట్ మూడేళ్ళకే మునిగిపోయింది అసలు ప్రాజెక్ట్ పంప్ హౌజ్ల హైట్ కూడా చూసుకోకుండా కట్టారు కాంక్రీట్ తో కట్టాల్సిన పనులు వాల్స్ ఇటికతో కడితే ఎలా నిలబడతాయి నాసిరకం పనులు అన్ని నాసిరకమే మొత్తం అసలు క్వాలిటీ లేకుండా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కేవలం మూడేళ్ళకే మునిగిపోయింది అంటే మరి ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్స్ మీద ఆడిట్ జరగాల్సిన అవసరం లేదా పోని వయబిలిటీ అన్న ఉందా 120,000 కోట్లు ఖర్చు పెడితే ఒక ప్రాజెక్ట్ మీద ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి కనీసం 50 లక్షల ఎకరాలకైనా నీళ్లు ఇవ్వాలి కదా కనీసం 50 లక్షలు కాదు వీళ్ళు చెప్పిన 18 లక్షల ఎకరాలకైనా నీళ్లు ఇవ్వాలి కదా పోని ఇచ్చిందా ఒక సంవత్సరం ఏమో 50,000 ఎకరాలకు ఇచ్చిందని వీళ్ళే చెప్తారు ఇంకో సీజన్ ఏమో 67,000 ఎకరాలకు ఇచ్చిందని వీళ్ళే చెప్తారు మొన్న అసెంబ్లీలో మంత్రి నిలబడి 150,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందని చెప్తున్నారే 18 లక్షల ఎకరాలు ఎక్కడ మీరు ఇచ్చిన 150,000 ఎకరాలు ఎక్కడ కనీసం 10% కూడా ఇవ్వలేకపోతే కనీసం 10% కూడా ఇవ్వని ప్రాజెక్టు మీద మరి ఈ వయబిలిటీ ఎలా ఉంటుందనుకున్నారు అసలు ఒక పక్క ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వకపోతే ఇన్ని డబ్బులు వృధా అయినట్టే ఈ డబ్బులన్నీ వృధా అవ్వడం ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తు ఈ నీళ్లు ఎత్తిపోయడానికి మళ్ళీ పవర్ బిల్లు మళ్ళీ అది ఒక అదనం ఇప్పటికి 3,000 కోట్లు దానికి ఖర్చు అయ్యింది ఇక ప్రతి సంవత్సరము ఈ డెట్ సర్వీసింగ్ అంటే ఈ డబ్బులు తీసుకొచ్చిన లోన్లు తీసుకొచ్చిన దానికి మళ్ళీ దానికి వెనికి కట్టడానికి డెట్ సర్వీసింగ్ 13,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము కట్టాలి ఒకవైపేమో 120,000 కోట్లు బుడదల పోసిన పన్నీరే అది పోతే మళ్ళీ అడిషనల్ గా ప్రతి సంవత్సరము వచ్చే ఖర్చులు ఇవి ఇవన్నీ ఎవరి డబ్బులు తెలంగాణ ప్రజల డబ్బులు కదా మళ్ళీ లోన్స్ రీపే చేయాలి అంటే 13,000 కోట్లు ప్రతి సంవత్సరము కట్టాలి పవర్ బిల్లులు ప్రతి సంవత్సరము కట్టాలి ఇవన్నీ మళ్ళీ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అసలు వయబిలిటీ ఉందా ఈ ప్రాజెక్ట్ కి ఏమనాలి దీన్ని దిక్కుమాలిన పాలన కాకపోతే కేసీఆర్ ది ఏమనాలి అసలు ఏం ఆలోచన చేసి కాళేశ్వరం మీద ఇంత ఖర్చు పెట్టారు మరి ఇంత సెన్సియస్ గా చేస్తే దీని మీద ఈ వయబిలిటీ మీదైనా ఈ ప్రాజెక్ట్ మీదైనా ఆడిట్ జరగాల్సిన అవసరం లేదా అసలు ఎక్కడి నుంచి వచ్చినా ఈ డబ్బులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 100 కోట్ల రూపాయలు దాదాపు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి బారో చేసుకున్న డబ్బులు తెచ్చుకున్న డబ్బులు అప్పు కింద తెచ్చుకున్న డబ్బులు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 38,000 కోట్ల రూపాయలు ఇచ్చింది 38,000 కోట్ల రూపాయలు ఇచ్చింది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ 30,000 కోట్ల రూపాయలు ఇచ్చింది పిఎన్బి 11,500 కోట్ల రూపాయలు ఇచ్చింది నబార్డ్ అండ్ అదర్స్ కలిపి మిగతాయి దాదాపు 18-20,000 కోట్ల రూపాయలు అవి ఇచ్చాయి దాదాపు 100,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు ఒక్క ప్రాజెక్ట్ మీద పెట్టారు అది కూడా అప్పు తెచ్చి అది కూడా సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొచ్చిన డబ్బు మరి అలాంటప్పుడు ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఇంత డబ్బు తీసుకొచ్చి ఇది నోషనల్ అమౌంట్ కాదండి నోషనల్ అమౌంట్ అంటే ఐ మీన్ ఇది పేపర్ మనీ కాదు ఇది నోషనల్ అమౌంట్ కాదు అంటే ఈ పని చేయకపోతే ఇంత నష్టం వచ్చును అనే నోషనల్ అమౌంట్ కాదు ఇది యాక్చువల్ గా టాక్స్డ్ మనీ
ఎవరైతే ట్యాక్సులు కట్టారో ఆ ప్రజల ట్యాక్స్ మనీని ఖజానా నుంచి తీసేసి కాళేశ్వరం కిస్తే కాళేశ్వరం నుంచి కాంట్రాక్టర్ కిస్తే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కేసీఆర్ కు పోయిన డబ్బు ఇది యాక్చువల్ లాస్ టు ది ఎక్స్చెకర్ డీమ్డ్ లాస్ కాదు నోషనల్ లాస్ కాదు మరి ఇలాంటప్పుడు దీని మీద ఆడిట్ జరగాల్సిన అవసరం లేదా దీని మీద ఎన్క్వైరీ జరగాల్సిన అవసరం లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత అద్భుతం అన్నారు సినిమాలు అన్నారు టూరిజం అన్నారు మరి ఏమైంది మూడేళ్లకే మునిగిపోతే మీరు అందరికీ ప్రపంచానికి అందరికీ చూపించే ప్రాజెక్ట్ మరి కనీసం ఇప్పుడు ప్రజలకు చూపిస్తున్నారా ప్రతిపక్షాలకు చూపిస్తున్నారా లేకపోతే కనీసం మీడియాకైనా చూపిస్తున్నారా మీ తలక ఎక్కడ పెట్టుకోవాలో మీకే అర్థం కావటం లేదు కదా కేసీఆర్ కి అందుకే కదా ఎవర్ని అడుగు పెట్టనివ్వటం లేదు అక్కరలేని ప్రాజెక్టుకు మళ్ళీ అవసరం లేని టీఎంసీ మళ్ళీ ఇంకొకటంట మూడో టీఎంసీ ఇప్పటికే రెండు టీఎంసీలకు పర్మిషన్ ఉంది ఏ రోజు రెండు టీఎంసీలు తీసింది లేదు అర టీఎంసీ కూడా తీయకపోతే ఇప్పుడు మూడో టీఎంసీ మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ గారు ఏ అర్హత ఉందని కేవలం ముఖ్యమంత్రి అన్న హోదా ఉందని అది కూడా గ్లోబల్ టెండరింగ్ కూడా లేదు ప్రగతివన్లో కూర్చోవడం ఎవరికి నేను ఇవ్వాలనుకుంటానో వాళ్ళకి ఇచ్చుకోవడం ఇదేమైనా పద్ధత మూడో టీఎంసీ అసలు అవసరమే లేదు దాని మీద మళ్ళా డబ్బులు ఎందుకు అంటే వీళ్ళకి ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు దాని నుంచి తీసుకోవడం వాళ్ళ ఆస్తి అయిపోయింది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయిపోయింది ఇలాంటి వాటి మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా కాళేశ్వరం కట్టక ముందు ఈ బ్యాక్ వాటర్ వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండే గోదావరిలో ఎంత పెద్ద వరద వచ్చినా కూడా ఏ ఇబ్బంది లేకుండే కానీ ఇప్పుడు కాళేశ్వరం బ్యారేజీలు కట్టినాక ఆ బ్యాక్ వాటర్లో మంచిర్యాల అయితేనేమి కాళేశ్వరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అయితేనేమి బ్యాంక్ వాటర్కు ఆ ముంపుకు గురై వేల ఎకరాలలో నష్టం జరుగుతుంది ఆ రైతులకు ఏం సమాధానం చెప్తున్నాడు కేసీఆర్ గారు ఒక్కసారైనా నష్టపరిహారం ఇచ్చాడా ఒక్కసారైనా వెళ్ళి చూశాడా ఆయన చేసిన నిర్వాకం ఏమిటి ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అని వాళ్ళంత కష్టపడితే వాళ్ళంత శాపాలు పెడితే కేసీఆర్కి ఏమైనా మంచా ఎప్పుడైనా పట్టించుకున్నారా వాళ్ళ గురించి పట్టించుకున్నారా లేకపోతే ప్రజల గురించి పట్టించుకున్నారా ఎవరి గురించి పట్టించుకున్నారు ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ బ్యాక్ వాటర్ రైతు వల్ల అయితేనేమి లేకపోతే రైతులకు ఇస్తానన్న నీళ్ళు ఇవ్వకపోవడం అయితేనేమి లేకపోతే రాష్ట్ర ఖజానాను ఇంతగా కొల్లగొట్టడం అయితేనేమి ప్రతిపక్షాలన్నీ ఉన్నాయే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా మాట్లాడినాయా కేసీఆర్ అవినీతి మీద మెగా కృష్ణారెడ్డి అవినీతి మీద 80% ప్రాజెక్టులు ఒకే మనిషికి ఇస్తున్నాడు కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ఎప్పుడైనా ప్రశ్నించినారా మరి వీళ్ళు ప్రశ్నించడం లేదు అంటే ఏమనుకోవాలి రేవంత్ రెడ్డి ఎలాగో ఓటుకు నోటు కేసులో దొంగే అందరికీ తెలిసిన విషయమే మెగా కృష్ణారెడ్డి దగ్గర ఆయన డబ్బులు తీసుకున్నాడు అనడానికి అసలు అనుమానమే రాని విషయము లేని విషయము మరి బండి సంజయ్ గారు కూడా అదే చేస్తున్నారా బీజేపీ పార్టీ కూడా అదే చేస్తుందా మీరు కూడా ముడుపులు తీసుకున్నారు కాబట్టే మాట్లాడట్లేదా ఎంతమంది నాయకులు వాటర్ రిసోర్స్ మినిస్టర్ వస్తారు నిర్మలా సీతారామన్ వస్తారు అందరూ వస్తారు కాళేశ్వరంలో అవినీతి గురించి మాట్లాడతారు కాళేశ్వరం ఏటీఎంగా వాడుకుంటున్నారంటారు కాళేశ్వరంని మిల్కింగ్ చేస్తున్నారంటారు అన్నీ చెప్తారు కానీ ఎంక్వైరీ మాత్రం అయ్యారు మరి ఏమనుకోవాలి మీకు కూడా మెగా కృష్ణారెడ్డి ముడుపులు ఇచ్చారని అనుకోవాలా ఎందుకు ఇంతవరకు ఒక ఎంక్వైరీ కూడా జరగటం లేదు కాళేశ్వరం మీద ఎందుకు మాట్లాడటం లేదు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అంటే మీరు ప్రతి రాష్ట్రానికి వాచ్ డాగే దేశానికి మీరు వాచ్ డాగ్ అయినప్పుడు ప్రతి రాష్ట్రానికి మీరు వాచ్ డాగ్ కారా మరి మీరు వాచ్ డాగ్ అయినప్పుడు మీరు కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు మీకు ఇక్కడ అవినీతి జరిగిందని తెలిసినప్పుడు ఒక ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత లేదా బీజేపీ పార్టీకి మరి ఎందుకు వేయటం లేదు వేయటం లేదు అంటే ఏమనుకోవాలా మీరు వాళ్ళకు లొంగిపోయారు వాళ్ళకు వాళ్ళ డబ్బులు తీసుకున్నారని అనుకోవాలి కదా ఎందుకు మాట్లాడట్లేదు ఇదేమో నేను ఆడబ్బా నేను మాత్రమే ఎందుకు గించుకుంటున్నాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే ఎందుకు పోరాడుతుంది మేము ఢిల్లీ వరకు వెళ్ళి సిబిఐ అయినా కాగైనా మేము ఇచ్చాం మేము కంప్లైంట్ ఇచ్చాం మేము మాట్లాడుతున్నాం మేము కొట్లాడుతున్నాం ఏ ఒత్తిడికి లొంగకుండా ధైర్యంగా ఒక మహిళనయ్యుండి నేను కొట్లాడుతున్నాను